నిరుపేదల ఆకలి తీర్చడమే ఆకృతి సేవా ఫౌండేషన్ లక్ష్యమని ఆకృతి సేవా సమితి ఫౌండేషన్ చైర్మన్ కటారి రమాదేవి పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణంలోని స్థానిక చిలికాని రామారావు భవన్లో ఆకృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఆకృతి ఫౌండేషన్ చైర్మన్ కటారి రమాదేవిని చేస్తున్న సేవలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంకే భవాని సుబ్రహ్మణ్యం దంపతులు, కౌన్సిలర్ మాతంగి వాసు పలువురు ప్రముఖులు అభినందించారు. ఆకృతి చైర్మన్ రమాదేవి మాట్లాడుతూ, చుట్టుపక్కల ఉన్న నలుగురు పేదలకు ఆకలి తీర్చేందుకు ఆహారం తయారు చేసి అందించేదానినేని, కానీ నేడు అదే లక్ష్యంతో పనిచేస్తూ ఇప్పుడు వందలాది మంది దాతల సహకారంతో వివిధ జిల్లాల్లో అనేక రకాల సహాయం అందిస్తూ మానసిక సంతృప్తి పొందుతున్నాను అని అన్నారు. నేను ఈ కార్యక్రమం చేశాను. మీ అందరూ దీవెనలు ఆశీర్వాదాలు నాకు ఉండాలని, మీరందరూ వచ్చిన వాళ్ళందరూ నన్ను దీవించి వెళ్ళాలని, ఇక్కడికి వచ్చిన పెద్దలు చిన్నలు మా అక్క చెల్లెలు నా కుటుంబ సభ్యులే వీళ్ళందరూ నన్ను దీవించి వెళ్ళాలని నాకంటే సపోర్ట్ కాక మేమున్నాము మీ అనుకుమాల అని చెప్పేసి నాకు నలుగురు పెంకి సుబ్రహ్మణ్యం గారంటే ఇంకా చెప్పలేనండి. ఆయన ఎవరో తెలియదు కానీ సూర్యచంద్ర ఈ ఊరు తండ్రి. చిన్నగా అన్నాను సార్, నేను ఇలా సోషల్ వర్క్ చేస్తూ ఉంటాను సార్ అని అంటే, ఆయనలో దయా హృదయం గారు ఆయన బయటికి వచ్చి అన్నాడు, మేడం గారు పర్వాలేదు మేము అందరం ఉంటాం మీకు.